बाबू जगज्जीवन राम जयंती पुरस्करించుకొని सीएम जगन ఆయనకు గణ నివాళులు అర్పించారు। తాడేపల్లిలోని सीएम క్యాంప్ కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి सीएम జగన్ పుష్పాంజలి ఘటించారు। ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు। జగజ్జీవన్ అందించిన సేవలను ప్రస్తుతించారు। बाबू जगज्जीवन राम जयंती पुरस्करించుకొని सीएम जगन ఆయనకు గణ నివాళులు అర్పించారు। తాడేపల్లిలోని सीएम క్యాంప్ కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి सीएम జగన్ పుష్పాంజలి ఘటించారు। ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు। జగజ్జీవన్ అందించిన సేవలను ప్రస్తుతించారు। ప్రభుత్వం 2023 24 సంవత్సరంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు। దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుగానే ప్రకటించి సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి వివరాలు కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని సీఎం ప్రకటించారు। ప్రభుత్వం 2023 24 సంవత్సరంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు। దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుగానే ప్రకటించి సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి వివరాలు కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని సీఎం ప్రకటించారు। అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన దళిత ఐకాన్ స్థాయికి ఎదిగిన బాబూ జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు గుణదలలోని 5వ డివిజన్లో నిర్వహించారు। బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి దేవినేని అవినాష్ తో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు పూలదండలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు। అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన దళిత ఐకాన్ స్థాయికి ఎదిగిన బాబూ జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు గుణదలలోని 5వ డివిజన్లో నిర్వహించారు। బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి దేవినేని అవినాష్ తో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు పూలదండలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు। అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు। ఏప్రిల్ 7 నుండి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు। జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పోస్టర్ ని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ అనే మాట ప్రజల నుంచి వచ్చిందని అందుకే పేరుతో కార్యక్రమం కొనసాగుతుందన్నారు। ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నదే తమ ఆశయమన్నారు। గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి ఉన్న తేడా వివరిస్తామన్నారు। ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మంది దాకా మా ప్రధాన కింది స్థాయి గ్రాస్ రూట్స్ కార్యకర్తలనండి లేదా మన పదాతి దళం లాంటిది సైన్యం రీత్యా చూస్తే అనండి ఈ కార్యకర్తలు స్థానికంగా 100 ఇళ్ల వరకు వాలంటీర్ వ్యవస్థ బేసిస్ చేసుకొని తయారు చేసిన వ్యవస్థ ఇది। ప్రతి వాలంటీర్ ఎంత ఏరియా కవర్ చేస్తున్నాడో దానికి తగినట్టుగా మ్యాపింగ్ చేస్తూ తయారు చేసిన గృహసారధుల వ్యవస్థ, వాళ్ళ మీద ఉండే సచివాలయ స్థాయిలో ఉండే కన్వీనర్ల వ్యవస్థ, వీళ్ళ మీద ఉన్న మండల ఇన్ఛార్జీల వ్యవస్థ, వీళ్ళందరినీ మానిటర్ చేసే పైన స్టేట్ లెవెల్లో ఉన్న జోనల్ కోఆర్డినేటర్లు, ఇవన్నీ కలిసి మేము ఏదైతే ఏర్పాటు చేశామో ఈ మొత్తం యంత్రాంగం కదులుతుంది। ఎవరి ఆధ్వర్యంలో? శాసనసభ్యులు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం, ఈ ఘనమైన కార్యక్రమం, ఈ మ్యాసివ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 7వ తేదీ ప్రారంభమవుతుంది, 14 రోజుల పాటు 20వ తేదీ వరకు నడుస్తుంది। ఇక్కడ ఒకటి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పేరు, రెండవది మా నమ్మకం నువ్వే జగన్, ఇది ప్రధానమైన ప్రజల నుంచి వచ్చిన నినాదం, అందుకే అది కూడా ఈ కార్యక్రమంలో పార్ట్గా చేశాం। ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని మీరు అడగచ్చు, మీకు మీరు అనుకుంటున్నారా అని కాదు, గత 3.5 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా గతంలో ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఆలోచించే ధోరణికి భిన్నంగా ఎన్నికలు లక్ష్యంగా, ఎన్నికలే అందులో విజయమే పరమావధిగా పనిచేసే పార్టీల నుంచి పక్కకు తప్పుకొని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన లక్షణం అనేది రాజకీయ పార్టీలకు ఉండాలి, అలాగే ప్రజలలో మమేకమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి, అలాగే వాళ్ళ జీవితాల్లో ఒక విజిబుల్ చేంజ్ తీసుకొని రావాలి ప్రభుత్వం అనేది। అంబేద్కర్ స్మృతి వన నిర్మాణ వ్యయం 380 కోట్ల రూపాయలకు పెరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు।
జూలై నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. స్మృతివనం భాగంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మరింత ఎక్కువ మంది కార్మికులను ఈ పనుల్లో వినియోగించాలని సూచించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మేరుగ నాగార్జున అంబేద్కర్ స్మృతివనం పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో మారుమూలన 100 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ విజయవాడలో 1000 కోట్ల రూపాయల విలువైన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ భూములను అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి కేటాయించడంతో పాటుగా 268 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం 380 కోట్లకు చేరిందని వివరించారు. అయితే నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా స్మృతివనం పనులు చరిత్రలో మిగిలిపోయేలా చేయాలని సీఎం ఆదేశించడంతో దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో